స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి అని తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శనివారం ప్రధాని మోదీకి లేఖ ఆయన రాశారు విశాఖ స్టీల్ ప్లాంట్ గా పిలిచే రాష్ట్రీయ ఇన్స్పాట్ నిగం లిమిటెడ్ ను ప్రైవేటీకరించాలని భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ లో ప్రతిపాదించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున ఆర్ఐఎన్ఎల్ ను ప్రైవేటీకరించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగ కార్యదర్శి ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి తెలుగు ప్రజలు చేసిన మహోద్యమం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమానికి దళిత నేత అమృతరావు నిరవధిక నిరాహార దీక్ష చేశారు ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన పన్నెండు మంది రక్తంతో స్టీల్ ప్లాంట్ పునాదులు తడపబడ్డాయి మరో ఇరవై మంది కూడా చనిపోయారు ఇలా ఎందరో తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నంగా నిలిచిన విశాఖ ఉక్కు కోసం అరవై ఎనిమిది గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎకరాల భూమిని త్యాగం చేశారు అని చంద్రబాబు ఈ లేఖలో గుర్తు చేశారు భూమిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగమని వాగ్దానం చేశారు కానీ ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఒకదానికొకటి ముడిపడి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేలు మధ్య నాలుగు వేల కోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంటును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వెయ్యి మూడు వందల ముప్పై మూడు కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ లాభపడేలా వాజ్పేయి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్కు సూచించింది ఉక్కు తయారీలో అతిపెద్దదైన విశాఖకు సొంత గన్నులు లేకపోవడం రుణాలపై అధిక వడ్డీ రేట్లు కారణంగా నష్టాలను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమ ఆధీనంలోని గనులను ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తే లాభాల బాట పడుతుంది స్టీల్ ప్లాంట్ భూమి రెండు లక్షల కోట్ల దాకా ఉంటుంది ఇంత ఘనమైన సంస్థ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసి స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా మారేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రజల తరఫున కోరుతున్నామని చంద్రబాబు లేఖలో కోరారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో బహిరంగ సభ పెట్టే దమ్ము వైసీపీకి ఉందా అని నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖ ఉక్కు గురించి ప్రధాని మోదీతో సీఎం జగన్ ఎందుకు ప్రస్తావించలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు ప్రశ్నించారు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఇప్పుడు పాదయాత్ర అంటూ హడావుడి చేయడం వైసీపీ నేతలు సిగ్గుపడాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో కలిపినప్పుడు నోరెత్తని బీజేపీ వైసీపీ నేతలు విశాఖ ఉక్కుని లేకుండా చేస్తారా అని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్లో నిలదీశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ప్రారంభించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మద్దతు వెల్లువెత్తుతోంది రెండు రోజుల్లోనే ఇరవై వేల మంది మిస్డ్ కాల్ ఇచ్చి తమ మద్దతు తెలిపారు ఎనిమిది సున్నా తొమ్మిది 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 ఎనిమిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రెండు రోజుల క్రితం ప్రారంభించింది